ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు నేను ఈ మోటార్కి అనేది సెట్ చేశాను ఈ ఎంపవర్ ప్లస్ అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు నేను ఒకటొకటి మళ్ళీ తర్వాత కూడా చెప్తాను ఒకసారి ముందు అసలు ఆన్ చేసి చూద్దాం ఇది వర్క్ అయ్యే విధానం మీరు ఇక్కడ గమనించవచ్చు మనం అందులో ఉన్న మొబైల్ నెంబర్కి కాల్ అనేది చేయాలి కదా మీరు ఇక్కడ గమనించవచ్చు ఆన్ అయింది ఆల్రెడీ ఈ బాక్స్లో ఎంపవర్ ప్లస్ అని చెప్తున్నాను కదా ఇది ఒక డివైస్ అనేది వచ్చింది అలాగే దీనికి యాంటీనా అన్నమాట అలాగే వైర్లు ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుబ్రహ్మణ్యం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం మన పొలంలో ఉండే మోటార్ని మన దగ్గర ఉండే మొబైల్ ద్వారా ఎలా ఆన్ చేయాలి ఎలా ఆఫ్ చేయాలి మనం కనెక్షన్ ఇచ్చే విధానం ఏంటి అలాగే వీటిలో చాలా రకాల మోడల్స్ అనేవి ఉన్నాయి కదా నేను మీకు చూపించడానికి మట్టుకి ఇది ఎల్ఎన్టి కంపెనీది అన్నమాట మీరు ఇక్కడ గమనించవచ్చు ఎంపవర్ ప్లస్ అని చెప్పి ఇది ఒక డివైస్ అన్నమాట ఇది లో కాస్ట్లో అంటే ఇది 3500 అన్నమాట నేను మార్కెట్ షాప్స్లోనే బయట కొన్నాను ఓకే 3500 మీరు ఆన్లైన్లో కూడా ఒకసారి చెక్ చేయొచ్చు దాని గురించి ఇంకా వివరాలు తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి ఈ డ్యూయల్ స్టార్టర్కి అలాగే ప్రాక్టికల్గా కూడా ఒక మోటార్ దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు అలాగే ఇక్కడ కనెక్ట్ చేస్తే మీకు క్లియర్గా కనిపించింది కనెక్ట్ చేసేటప్పుడు అని ఇక్కడ చూపిస్తున్నాను ప్రాక్టికల్గా కూడా చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మొబైల్ ద్వారా మన దగ్గర కీప్యాడ్ మొబైల్ అయినా అవ్వచ్చు అంటే రైతుల దగ్గర ఇలాంటివే కదా ఎక్కువ వాడుతూ ఉంటారు కదా అలాగే హ్యాండ్రాయిడ్ మొబైల్ ఉన్నా పర్లేదు ఎలాంటి ఇబ్బంది లేదు ఏదో ఒకటి రైతు దగ్గర ఉన్న మొబైల్తో ఆ మోటార్ని ఆపరేట్ అనేది చేయవచ్చు అన్నమాట ఓకే ఈ డివైస్ ద్వారా ఇందులో కూడా మనం మొబైల్లో సిమ్ కార్డ్ అనేది వేసుకుంటాం కదా అలాగే ఒక సిమ్ కార్డ్ అనేది వేసుకోవాలన్నమాట ఓకే మీరు ఇక్కడ గమనించవచ్చు బయటకు వచ్చింది కదా ఇదన్నమాట సిమ్ కార్డు మీరు మీకు దగ్గరలో ఏ నెట్వర్క్ బాగుందనుకుంటే ఆ నెట్వర్క్ సిమ్ కార్డ్ అనేది వేసుకోండి అంటే జియో వర్కౌట్లా ఎయిర్టెల్ బాగా వర్క్ అవుతుంది మీరు ఎయిర్టెల్ అంటే దగ్గరలో ఎయిర్టెల్ బాగుంటే ఎయిర్టెల్ వాడండి లేదా వేరే నెట్వర్క్ ఏదో ఒకటి వాడచ్చు ముందు మీకు వీటికి కనెక్షన్లు ఎలా ఇవ్వాలి ఏంటనేది చూపిస్తాను మీరు ఇక్కడ చూస్తే మనం వైర్లు కనెక్ట్ చేసుకోవడానికి అంటే దీనికి పిన్ టైప్ వచ్చినాయి అన్నమాట ఈ లెగ్లు అనేవి వీటి మీదే రాసి ఉన్నాయి ఎక్కడ కనెక్ట్ చేయాలి ఏంటనేది చాలా తేలిగ్గా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఇంకా ఇది చూడొచ్చు ఈ క్యాప్ ఓపెన్ చేసామంటే ఇక్కడ కొన్ని ఎల్ఈడీలు అనేవి ఉన్నాయి సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నాను బటన్ ఒకటి ఉంటుంది ఇంకా వేరే బటన్స్ ఏమి ఉండవు మనం ఇది వేసేటప్పుడు మనం ఇది ఎలా ఉందో సింబల్ అలాగే దీన్ని లోపలికి ప్రెస్సింగ్ అనేది చేయాలన్నమాట ఓకే మనం ఒకసారి లోపల నొక్కితే అది లాక్ అయ్యింది మళ్ళీ బయటికి రావాలంటే మళ్ళీ లోపలికే నొక్కాలన్నమాట బయటకు వచ్చింది ఓకే అలా మనం లోపలికే నొక్కేద్దాం ఓకే ఇప్పుడు సిమ్ వేసాం కదా మనకి ఈ బటన్ అనేది అంటే వైర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత బటన్ నొక్కామనుకోండి ఈ రెడ్ ఇండికేటర్ అనేది వెలిగిద్ది అనమాట అప్పుడు మనం ఇందులో ఉన్న నంబర్ నుండి కాల్ చేసామనుకోండి ఈ నెంబర్కి పేర్ అయ్యిద్ది అనమాట చూపిస్తాను నేను ఈ వైర్లు కనెక్ట్ చేసేద్దాం ముందు అలాగే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా ఈ ఆర్ఎఫ్ యాంటీనా అని అంటే ఇది యాంటీనా బయట పెట్టుకోవాలి మనం ఎక్కడన్నా కానీ ఓకే దీనికి మ్యాగ్నెట్ లాంటిది ఉంది ఈ వైర్ తీసుకొచ్చి దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసామనుకోండి దీనికి దీని నుండి సిగ్నల్ అనేది వెళ్ళిద్ది అనమాట ఓకే అలా అలాగే ఇది ఒక ఎంసీబీ లాగా మనకి ఇలా బాక్స్లో బిగించుకునేటప్పుడు ఇది కూడా మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు ఇట్లా ఇక్కడ వైర్లు అనేవి పైన వైర్లు అనేవి కనెక్ట్ చేద్దాం ఆర్ వై బ్లూ కామన్ అలాగే 11 12 ఆర్ వై బ్లూ ఓకే మూడు ఫేస్లు మనం ఇక్కడ కనెక్ట్ చేద్దాం ముందుగా ఓకే లోపలికి నొక్కిన తర్వాత మనం టైట్ చేసామనుకోండి టైట్ అవుతాయి అన్నమాట ఓకే ఓకే కలిపేసాం కదా అలాగే తర్వాత కామన్ వైర్ మీరు ఇక్కడ చూడొచ్చు కామన్ వైర్ ఇది ఓకే ఇది కనెక్ట్ చేద్దాం ఓకే కామన్ వైర్ కూడా కలిపేసాం తర్వాత 11 12 అన్నమాట తర్వాత ఓకే 11 అలాగే 12 ఈ రెండు వైర్లు కూడా కలిపేద్దాం
ఓకే కల్పిస్తాం కదా ఇప్పుడు కింద కింద వైర్లు ఏంటి 15 16 అనేవి ఉన్నాయి కదా ఇవి రెండు ఇక్కడ కలిపేద్దాం ఓకే కలిపేసాం అలాగే ఇప్పుడు 28 అలాగే 25 ఓకే ఓకే ఈ బాక్స్ అయితే వైర్లన్నీ కనెక్ట్ చేస్తాం ఓకే ఇప్పుడు మొత్తం ఇయే వైర్లు అన్నమాట అలాగే మధ్యలో ఒక మెయిల్ ఫీమేల్ కనెక్టర్ ఒకటి వచ్చింది ఓకే దీన్ని కూడా కనెక్ట్ చేసాం ఇప్పుడు ఇందులో స్టార్టర్ బాక్స్లో కనెక్ట్ చేసేటప్పుడు మటుకి మనకి ఇందాక పిన్ టైప్ వచ్చినాయి కదా లెగ్లు అనేవి ఇవి మనకి ఇప్పుడు స్క్రూ టైప్ అంటే స్క్రూలు వచ్చేసి ఇవి అందులో పెట్టుకుని బిగించుకోవాలన్నమాట ఓకే అది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు ఓకే డైరెక్ట్గా త్రీ ఫేజ్ సప్లై అనేది కనెక్ట్ చేశాను అన్నమాట దీనికి ఓకే ఇక్కడ మూడు ఫేజ్ల సప్లై అనేది ఉంది ఓకే ఈ ఆర్వై బ్లూ మూడు ఫేజ్లకి మూడు వైర్లు అనేవి కనెక్ట్ చేయాలి ఈ ఆర్వై బ్లూ మూడు వైర్లు మనం సప్లై ఆపేసి వీటికి కనెక్ట్ చేసేద్దాం ఈ మూడు వైర్లు ఓకే లూజ్ చేసుకోవాలి మనం స్క్రూలు అంటే ఈ లెగ్లో మనం వైర్లు లూజ్ చేసి ఎక్కించేవి కదా చాలా బాగున్నాయి ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు మూడు ఫేస్లకి మూడు వైర్లు అనేవి కనెక్ట్ చేసాం అనిపిస్తుంది కదా కామన్ కామన్ అంటే ఇది మనం కామన్ ఫేస్కి ఇవ్వాలన్నమాట కామన్ ఫేస్ అంటే రెడ్ ఫేస్ వచ్చింది అన్నమాట ఓకే మనం ఈ కామన్ వైర్ కూడా రెడ్ ఫేస్ దాంట్లోనే కనెక్ట్ చేసేద్దాం ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు కామన్ వైర్ కూడా రెడ్ దాంట్లో కలిపేసాం ఇంకా మనకి ఉన్న వైర్లు బ్లాక్ ఈ రెండు ఉన్నాయి వైట్ ఈ రెండు ఉన్నాయి అలాగే ఈ గ్రీన్ వైర్ ఒకటి ఉంది ఓకే ఇవి ఏంటి అసలు చూడొచ్చు మీరు ఇక్కడ చూస్తే ఎన్ఓ వన్ ఎన్ఓ టూ అని ఉన్నాయి కదా ఇవి కలుపుదాం ఇది మనం ఆన్ స్విచ్ దగ్గర ప్యారలర్లో కలపాలన్నమాట ఓకే ఈ స్విచ్ దగ్గర ఎన్ఓ వన్ ఫస్ట్ కలిపాను అలాగే ఇది కూడా ఇందులో కలిపేద్దాం ఇప్పుడు టైట్ చేసేద్దాం ఓకే టైట్ అయిపోయినాయి అలాగే ఎన్సి వన్ ఎన్సి టూ ఇవి ఈ లింక్ అనేది తీసేయాలి ఇది కలపాలంటే ఓకే ఇక్కడ బ్లాక్ది లింక్ ఒకటి ఉంది కదా నోవల్ట్ కాయిల్కి వెళ్ళేది ఈ లింక్ అనేది తీసేద్దాం ఓకే తీసేసి ఎన్సి వన్ అనేది ఇక్కడ కలుపుతున్నా ఓకే ఆఫ్ బటన్ దగ్గర ఓకే ఇప్పుడు ఈ ఎన్సి టూ తీసుకొచ్చి మనం ఈ నోవల్ట్ కాయిల్కి సప్లై వెళ్ళే దగ్గర కనెక్ట్ చేసేద్దాం ఓకే ఇక్కడ కనెక్ట్ చేశాను ఇప్పుడు ఇంకోటి ఇక్కడ గ్రీన్ వైర్ ఒకటి మిగిలింది డేటా అని కదా డిఏ వన్ అని మిగిలింది కదా ఈ వైర్ కూడా తీసుకొచ్చి మనకి ఇది డివోల్ స్టార్టర్ కాబట్టి మనం ఎన్సి టూ దగ్గరే కలపాలి దీన్ని కూడా ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం కలిపేసాం ఇక కలపాల్సినవి ఏమీ లేవు ఓకే మొత్తం వైర్లన్నీ కనెక్ట్ చేసాం అన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మనం పవర్ అనేది ఆన్ చేద్దాం ఆన్ చేసి ప్రాక్టికల్గా ఒకసారి అది అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది చూద్దాం ఓకే పవర్ అయితే వచ్చింది స్టార్టర్ అయితే మాన్యువల్గా ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది ఓకే సిగ్నల్ కూడా బాగుంటుంది కదా ఇది పెట్టలేదు అనుకోండి సిగ్నల్ సరిగ్గా ఉండదన్నమాట ఓకే ఇక్కడ నెట్వర్క్ అంటే వస్తుంది సిగ్నల్ అయితే మామూలుగా ఇక్కడ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి చాలల్లో ఎక్కువ ఉండదు అన్నమాట పొలాల్లో ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఈ నంబర్కి కాల్ చేద్దాం ఏదో ఒక అంటే కస్టమర్ నంబర్ ఉంటుంది కదా ఇప్పుడు రైతు నంబర్ ఉంటుంది ఇందులో ఉన్న నెంబర్కి ఫోన్ చేయాలన్నమాట ఓకే సిమ్ కొత్త సిమ్ వేసిన తర్వాత లేదా మనం వాడే సిమ్ అయినా ఏసీ వచ్చు ఏదైనా ఖాళీగా ఉందనుకుంటే సిమ్ ఎక్స్ట్రా ఉందనుకుంటే ఆ సిమ్ అయినా ఏసీ వచ్చు జియో కాకుండా వేరే సిమ్లు ఏ నెట్వర్క్ అయినా వర్క్ అవుతున్నాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మధ్యలో బటన్ ఉంది కదా మధ్యలోది ఈ బటన్ ఒకసారి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలన్నమాట ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ బ్లింకింగ్ అనేది వస్తుంది కదా లైటు ఈ బ్లింకింగ్ వచ్చే టైంలో మనం ఇందులో ఉన్న నెంబర్కి
మన నంబర్ నుండి ఫోన్ చేయాలన్నమాట. ఇది బిజీగా ఉందని చెప్పి కట్టైపోయింది మళ్ళీ. ఓకే, బిజీ అని చెప్పినా మీరేం కంగారు పడడం అవసరం. అక్కడ లైట్ కూడా ఆగిపోయింది, కనెక్ట్ అయ్యింది ఆల్రెడీ. ఓకే, మనకు మెసేజ్ కూడా వచ్చింది, కనెక్ట్ అయ్యింది పలానా నంబర్కి పలానా నంబర్ నుండి అన్నట్టు. అవన్నీ నేను చూపించలే కానీ మామూలు చెప్తున్నా, కనెక్ట్ అయ్యింది కదా, అంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. అదే ఆ రెడ్ లైట్ వెలిగేటప్పుడు ఏ ఫోన్ నుండి మనం ఫోన్ చేస్తే ఆ ఫోన్ నుండి కనెక్ట్ అయ్యి ఆ మళ్ళీ ఫోన్ చేస్తుంది ఇప్పుడు అదే నెంబర్కి. ఏం చెప్పిద్దో చూద్దాం. మీరు ఇక్కడ గమనించవచ్చు లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తున్నా. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది అన్నమాట. మనం కీబోర్డ్ ఓపెన్ చేసి నాలుగు తెలుగు భాష ఎంపిక ఒకటి నొక్కుదాం. ఒకటి నొక్కాం, ఆన్ అయింది, కట్ అయిపోయింది అన్నమాట. ఇక ఓకే, కాల్ కట్ అయిపోయింది, పంప్ అయితే ఆన్ అయింది. మళ్ళీ ఆఫ్ చేయాలంటే మనం మళ్ళీ కాల్ చేసుకోవాలన్నమాట, మళ్ళీ అదే నెంబర్కి కాల్ చేయాలి. ఓకే, మళ్ళీ ఆటో మోడ్లో కూడా పెట్టచ్చు అన్నమాట. ఇది అంటే ఆన్ చేయటమే కాకుండా ఆటో మోడ్లో పెడితే కరెంట్ పోయినప్పుడు కూడా అదే ఆఫ్ కోసం మూడు ప్రెస్ చేయండి అంటుంది. మూడు నొక్కే ఆఫ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఆన్ చేసి ఆఫ్ చేసాం అంతే, ఆటో మోడ్లో పెట్టాలి. ఆటో మోడ్లో పెట్టాలంటే రెండు నొక్కాలన్నమాట. ఒకసారి మళ్ళీ కాల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీంతో ఎట్లా నొక్కుతున్నాం, దీంతో కూడా అట్లాగే నొక్కొచ్చు మాన్యువల్ మొబైల్తో కూడా, కాకపోతే మనం వాటిని వాడలేం. ఓకే, ఇప్పుడు ఆటో మోడ్లో ఆన్ అయ్యింది అన్నమాట. ఒకవేళ ఇప్పుడు మనం కరెంట్ పోయి వచ్చినా సరే అది ఆటోమేటిక్గా మళ్ళీ ఆన్ అయిపోయింది అన్నమాట, మనం స్పెషల్గా ఆన్ చేయాల్సిన పని లేకుండా. ఓకే, అలా మనం ఇక్కడ ఇప్పుడు పేరు అయింది కదా దీంతో, ఈ నెంబర్తో ఈ నెంబర్ అనేది పేరు అయింది కదా ఇందులో ఉన్నది. ఇప్పుడు ఒకవేళ పొరపాటునో లేకపోతే ఎవరన్నా కావాలనో ఈ బటన్ అనేది మళ్ళీ నొక్కేశారనుకోండి, మళ్ళీ ఇక్కడ రెడ్ ఇండికేటర్ అనేది వెలిగింది అనుకోండి, ఈ నెంబర్ నుండి లింక్ అనేది తప్పిపోయింది అన్నమాట. ఓకే, అప్పుడు ఏ నెంబర్ నుండి అయితే కాల్ చేస్తారో ఆ నెంబర్ నుండి పేరు అయిపోయింది అన్నమాట. ఓకే, ఇక నుండి ఆ నెంబర్ నుండి కాల్ వెళ్ళినప్పుడే ఇది వర్క్ అయ్యింది. ఆ నెంబర్కే మెసేజ్లు కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీనికి నెంబర్కి మెసేజ్లు వస్తాయని చెప్తున్నాను కదా, అది కరెంట్ పోయినప్పుడైనా వచ్చినప్పుడైనా ప్రతిదానికి మెసేజ్ అనేది వచ్చింది అన్నమాట దీనికి. ఓకే, నేను ఆ నెంబర్ అనేది మళ్ళీ ఇబ్బంది అయిద్దా, మెసేజ్లో చూపించిన నెంబర్ కనిపించింది అందుకే చూపించట్లేదు. ఓకే, ఒకవేళ ఏదైనా ఫేస్ పోయినా సరే, ఒక ఫేస్ పోయినా మనకి మోటార్ అనేది ఆగిపోయి ఆ నెంబర్కి ఫేస్ ఫాల్ట్ కరెంట్ అన్నట్టు మెసేజ్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. మీరు వాడుతూ ఉంటే అవే తెలుస్తూ ఉంటాయి, కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఓకే, అదనమాట, మనం ఒకసారి మళ్ళీ ఆపేద్దాం కాల్ చేసి. వీడియో కూడా బాగా లెంత్ ఎక్కువైపోతుంది. మళ్ళీ మీరు ఇక్కడ గమనించవచ్చు మూడు నొక్కుదాం, ఆగిపోయింది అన్నమాట. ఫ్రెండ్స్ మర్చిపోయిన లైక్ చేయండి, చేయలేకెళ్ళి అక్కడ చూపిస్తా. కనెక్ట్ చేసేసిన తర్వాత ఇప్పటికే లెంత్ ఎక్కువైంది కదా. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు, మనం ఈ స్టార్టర్ బాక్స్లో మనం కనెక్ట్ చేయడానికి వచ్చామన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ డ్యూయల్ స్టార్టర్కి మనకి ప్రివెంటర్ కూడా ఉంది ఇక్కడ, ఎల్ఎన్టీ కంపెనీది. దీని వైర్లు మనం ఎలా ఉన్నాయో అలా ఉంచేయాలి, మనం వీటిని ఏమి కదిపే పని లేదు అసలు. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ప్రివెంటర్ నుండి వచ్చిన వైర్లు ఆర్ వై బ్లూ, అలాగే ఇక్కడ ఆన్ బటన్ దగ్గర రెండు వైర్లు కనెక్ట్ చేసి ఉన్నాయి. ఓకే, ప్యారలర్లో, అలాగే ఇక్కడ గ్రీన్ వైర్ ఒకటి కనెక్ట్ చేసి ఉంటుంది ఇక్కడ ఆఫ్ బటన్ దగ్గర. ఓకే, వీటిని మనం ఏం కదపకూడదు, మనం తీయాల్సిందల్లా ఇక్కడ చూడొచ్చు ఈ ఆఫ్ బటన్ దగ్గర నుండి ఈ నో వోల్ట్ కాయిల్కి వెళ్ళిన ఈ బ్లాక్ వైర్ అనేది ఒకటే మనం రిమూవ్ చేస్తాం. ప్రివెంటర్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలాగే మనం ఇది నార్మల్ మోడ్లో పెట్టుకుని ఉంచాలి ఇప్పుడు.
ఓకే ఆటో మోడ్లో పెట్టకూడదు అనమాట. ఇదే అని చేసేది కదా. అలాగే బైపాస్లో కూడా పెట్టకూడదు. బైపాస్లో పెడితే ఇది వర్క్ అవ్వదు అనమాట. సేఫ్టీ పర్పస్కి ఖచ్చితంగా ప్రివెంటర్ అనేది కావాలి. ఇక్కడైతే ఎల్ఎన్టీదే ఉంది కాబట్టి మనం దీన్ని ఏం కదిపే పని అయితే లేదు. ఓకే మనం ఇప్పుడు ఇక్కడ బిగించాను నేను. అది బిగించుకోవడానికి వీలుగా మీరు ఇక్కడ కానీ చూడొచ్చు, ఈ వైర్లు అనేవి కనిపిస్తున్నాయి కదా. ఓకే మనం ఈ వైర్లన్నీ ఇటు నుండి తీసుకొచ్చి ఇక్కడ హోల్లో నుండి లోపల తీసుకుని ఈ డివైల్ స్టార్టర్కి కనెక్షన్ అనేది ఇచ్చేద్దాం. ఇప్పుడు నార్మల్గా ఆ కంపెనీ వాళ్ళే అక్కడ దేని కలపాలి ఏంటనేది వాళ్ళే మెన్షన్ చేశారు కదా, అది తేలిక కలపవచ్చు. ఈ వైర్లు మట్టుకు మనం ఈ బాక్స్లో కలపాలన్నమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు ఆన్ అయింది ఆల్రెడీ. ఓకే మాన్యువల్ మోడ్లో ఉందని చెప్తుంది. మనం ఇక మామూలు వదిలేయడమే. మళ్ళీ ఒకవేళ ఆపుకోవాలని మనం అనుకుంటే మళ్ళీ కాల్ చేయాలన్నమాట. మళ్ళీ అదే నెంబర్కి మనం కాల్ చేయాలి. మళ్ళీ నేను కాల్ చేశాను, మీరు ఇక్కడ గమనించవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు మూడు నొక్కగానే ఆగిపోయింది. అదనమాట ఇది వర్క్ అయ్యే విధానం. మనం ఒకసారి ఈ కనెక్షన్లు ఇవి మీరు క్లియర్గా చూడొచ్చు. ఏం లేదు, నేను షాప్ దగ్గర ఎలా అయితే కనెక్ట్ చేశానో అవే కనెక్షన్స్ అనమాట. ఇక్కడ కూడా మీరు ఇక్కడ చూస్తే మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. రెడ్ ఫేస్లో కలిపాం కామన్ వైర్, మూడు ఫేస్లు కలిపేసామన్నమాట ఇక్కడ. ఓకే అలాగే ఇక్కడ ఈ గ్రీన్ వైర్ కూడా ఈ డిఏ 1 అని ఉంది కదా, ఇది కూడా ఇక్కడే కలపాలి. ఒకవేళ ఇది స్టార్ డెల్టా స్టార్టర్ అయినట్లయితే ఇలాంటిది ఇంకో కాంట్రాక్టర్ ఉంటుంది కదా, ఆ డెల్టా కాంట్రాక్టర్కి నో వోల్ట్ కాయిల్ దగ్గర కలపాలన్నమాట ఈ గ్రీన్ వైరు. ఓకే ఇది డివైల్ స్టార్టర్ కాబట్టి మనం అది కూడా ఇక్కడ ఈ NC2 దగ్గరే కలిపేస్తాం. ఓకే నో వోల్ట్ కాయిల్కి. ఫ్రెండ్స్ ఈ ప్రివెంటర్ ఉంది కదా, ఇప్పుడు ఎల్ఎన్టీ కంపెనీది కాబట్టి ఇది కలిపే విధానం ఇలా ఉంది కదా. అంటే దీని నుండి వచ్చిన వైర్లు ఇక్కడ ఈ NVO స్విచ్ దగ్గర రెండు వైర్లు అనేవి కనెక్ట్ అవుతాయి. అలాగే ఈ గ్రీన్ వైర్ ఒకటి, ఇక్కడ రెడ్ వైరు లింక్ అనేది తీసేస్తాం అన్నమాట ఈ ప్రివెంటర్ కనెక్ట్ చేసేటప్పుడు. అలాగే దీనికి కూడా RY బ్లూ మూడు ఫేస్లు కనెక్ట్ చేస్తాం ఈ ప్రివెంటర్ కూడా. అవి మనం ఏమి కదపే పని లేదు అసలు. ఓకే ఒకవేళ ఈ ఎల్ఎన్టీ ప్రివెంటర్ కాకుండా వేరే నార్మల్వి అలాగే రకరకాలవి ఉంటాయి కదా, అలాంటివి ఉన్నప్పుడు ఒక్కోసారి ఇక్కడ ఈ NC వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్ ప్లేస్లో మనం కనెక్ట్ చేస్తాం. ఒకవేళ అలాంటివి ఉన్నాయి అనుకోండి మనం సిరీస్లో కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఈ NC స్విచ్ దగ్గర నుండి సిరీస్లోనే కదా ఇక్కడ కనెక్ట్ చేసింది. అలాగే ఆ ప్రివెంటర్ నుండి వచ్చే వైర్లు ఇక్కడ ఒక వైర్ కనెక్ట్ చేయాలి, అలాగే ఇక్కడ ఒక వైర్ అనేది కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే అలాంటి ప్రివెంటర్లు అనేవి ఉన్నట్లయితే వేరే మోడల్. ఓకే అదనమాట ఇది కలిపే విధానం. వాటర్లో తడవకుండా ఉండాలన్నమాట ఇది. ఓకే బాక్స్లోనే మనం బిగించుకోవాలి. మామూలుగా అయితే వాటర్లో తడిసిందంటే ఇది ఎందుకు పనిచేయదన్నమాట. ఓకే అదనమాట తగిలించుకోవచ్చు కదా, అలా నేను ఇలా బిగించానమాట. ఇప్పుడు యాంటెన్నా ఒకటి బయట వదిలేసి మనం బాక్స్ మూసేసి దీనికి లాక్ కూడా వేసేసుకోవచ్చు. ఓకే మనం ఈ చెట్ల పొట్టలో వచ్చి ఆన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది కూడా చూడొచ్చు, ఇది కూడా బోదిలో పెట్టారు స్టార్టర్ అనేది. ఓకే ఇదంతా వాటరే. మనం సేఫ్టీగా వర్క్ చేయాలి ఇలాంటివి చేసేటప్పుడు. మనం ఆఫ్ చేసుకున్న పవరు, అదే ఫీజులు ఉంటే ఫీజులు తీసి మనం కనెక్ట్ చేయాలన్నమాట జాగ్రత్తగా. ఓకే మనం ఓకే ఆన్ అయింది, వాటర్ అనేవి వస్తున్నాయి అన్నమాట. మొబైల్ అంటే ఇక్కడ ఉండదు కదా, ఒక్కోసారి ఎక్కడ నుండి ఆన్ చేస్తాం. చేలోనే ఒకవేళ ఆపుకోవాలనుకోండి ఆపచ్చు మాన్యువల్గా. ఓకే మాన్యువల్ మోడ్లో ఉంటేనే ఆగిద్ది. అక్కడ మొబైల్కి మెసేజ్ కూడా వచ్చింది అన్నమాట మోటార్ ఆగిపోయింది అన్నట్టు. ఓకే అంటే ప్రతిసారి మెసేజ్లు వస్తూ ఉంటాయి, అది అంటే మనం ఆన్ చేసినా ఆఫ్ చేసినా మోటార్ ఈ కండిషన్లో ఉందన్నట్టు. మీకు ఇంకో డౌట్ రావచ్చు, వేరే నెంబర్ నుండి ఫోన్స్ రావచ్చు ఆ నెంబర్కి, అలాగే మెసేజ్లు రావచ్చు, రకరకాలుగా
ఇంకా వేరే మెసేజ్లు అలాంటివి కూడా వస్తాయి కదా, అలాగే కాల్స్ అనుకోవచ్చు. ఏ కాల్స్ వచ్చినా సరే ఇది యాక్సెప్ట్ చేయదన్నమాట, బిజీ అని చెప్తుంది, అలాగే స్విచ్ ఆఫ్ అని చెప్పిద్ది అనమాట. అలాగే కరెంటు పోయినప్పుడు కూడా మనకి స్విచ్ ఆఫ్ అనే చెప్పిద్ది, ఒకవేళ మనకు కరెంటు పోయింది అనుకోండి. ఓకే, అదనమాట, వేరే నెంబర్ నుండి కాల్ చేసినా ఇది యాక్సెప్ట్ చేయదన్నమాట. దీనికి పేర్ చేసిన నెంబర్ నుండే ఈ మోటార్ అనేది ఆన్ ఆఫ్ అవ్వడం జరిగిద్ది అనమాట. ఇది హ్యాండ్రెడ్ మొబైల్ అనే కాదు, మామూలుగా కీప్యాడ్ మొబైల్ అయినా వాడచ్చు. ఓకే, రింగ్ అవుతుంది కదా. ఓకే, ఆన్ అయింది, అలాగే వాటర్ కూడా వస్తుంది అనమాట. ఓకే, అలా అనమాట. ఒకవేళ ఎక్కడో ఉండి మొబైల్ ఆన్ చేసేసారు మొబైల్, ఒకవేళ మనం ఇక్కడ ఆపాలనుకుంటే ఆపుకోవచ్చు. ఓకే, ఆగిపోయిద్ది. ఒకవేళ ఇక్కడ ఆన్ చేయాలన్నా ఆన్ అయ్యిద్ది మాన్యువల్గా. ఆటో మోడ్లో కూడా పెట్టచ్చు అని చెప్తున్నాను కదా, ఆటో మోడ్లో పెట్టినప్పుడు ఇక్కడ ఆఫ్ చేసేసామనుకోండి మళ్ళీ ఆన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట, అది ఒక ఇబ్బంది అయితే ఉంది. ఓకే, ఇది మామూలుగా మాన్యువల్గా తక్కువ కదా ఆన్ చేసేది, ఎప్పుడూ ఆన్ చేస్తూ ఉంటాం. ఎక్కువగా మనం మొబైల్ నుండి కావాలనుకుంటున్నాం కాబట్టి మొబైల్తోనే ఆన్ చేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, అదనమాట, మీకు కనెక్షన్స్ ఇవన్నీ అర్థమైనాయి అని అనుకుంటున్నాను. దీంట్లో ఎలా ఇచ్చాం ఏంటి అనేది, ప్రివెంటర్ని అయితే కదపకూడదు, అది సేఫ్టీ పర్పస్ ప్రివెంటర్ కూడా ఉండాలన్నమాట. అదనమాట, దీని గురించి మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను వీలున్నప్పుడు మీకు రిప్లై అనేది ఇచ్చి దాని గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీరు మర్చిపోకుండా లైక్ చేస్తూ ఉండండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై ఫ్రెండ్స్.